వర్గాన్ని మా వర్గ శత్రువుని ప్రకటించి ఈరోజు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశారు. ఇద్దరు కొట్టుకుంటే మనకి రోడ్లు లేవు, ఇద్దరు కొట్టుకుంటే మనకి రేషన్ షాపులో బియ్యాలు సరిగ్గా, ఆ పథకం ఈ పథకం అంటారు. చెత్త మీద ట్యాక్స్, కరెంటు ఛార్జీలు పెంచేయడం, అలాగే నెలకి జీతాలు రావు, పెన్షన్లు మూడో వారంలో వస్తాయి, ఒకటా రెండా చెప్పుకుంటే కడుపు బయటకు వస్తుంది. కానీ అందుకని నేను మీకు సభలో చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో అన్ని కులాలకి, అన్ని వర్గాల వారికి, అన్ని మత విశ్వాసాలని పాటించే వారికి రాజకీయ సాధికారత రావాలని కోరుకునేవాడిని, ఆ దిశగా నేను అడుగులేసేవాడిని. అందుకు ఇంత దెబ్బలు తింటున్నా. ఇది ఎవరికి తెలుసు అంటే వాళ్ళకి తెలుసు. ఇది ఇప్పటి నుంచి కాదు, మీకు చెప్పదలుచుకుంది 2005 నుంచి నా మీద దాడి చేయడం మొదలుపెట్టారు. నేను ఆలోచిస్తూ ఉన్నాను, నేను సినిమాలు చేసుకుంటానే అంటే అంతకుముందు రకరకాలుగా మానసిక అత్యాచారాలు, ఎవరో కొట్టారంట, ఎవరో తిట్టేశారంట, కిడ్నాప్ చే, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు. నేను అనుకునేవాడిని ఎందుకురా నా మీదే పడతారంటే వాళ్ళకి అర్థమైంది, వీడు ఒక బలమైన వ్యక్తి, వీడు కష్టాలకు నిలబడే వ్యక్తి, వాళ్ళకి అర్థమైంది ఆ రోజున. అందుకు నా మీదకి వచ్చి పెడతా ఉంటే నేను చూసా, నేను తుపాకి ఇచ్చాను, మీ అందరికి తెలిసేవాడు, ఎందుకు ఇచ్చాను తెలుసా, నా ప్రాణాలని వదిలేసి మీ ప్రాణాలకి నేను అడ్డంగా ఉంటాను, నేను వచ్చాను. అలాగే నాకు చెప్తూ వైసీపీ పాలన ఎంత